అందుకే అన్నారు సతిమాట పది వినాలి, పది మాట చదివి వింటేనే సంసారం అంటారు అమ్మ. ఎంత నాలుగు రోజులకు సంసారం డబ్బుల పాలు. ఏ గుండెల ఏ దేవుడు ఉన్నాడో, ఏ బండల ఏ భగవంతుడు ఉన్నాడో, ఏ పుట్టల ఏ నాగన్న ఉన్నాడో, ఏ తల్లి నోట ఏ మాట ఉన్నదో, వెయ్యంగా వెయ్యంగా ఒక్కరవుతూ మొక్కంగా మొక్కంగా ఒక్క దేవుడు కట్టంగా కట్టంగా కరగపోతే మందైతుంది మనిషికి. అలా ఇళ్ళల్లా ధారే పట్టు వస్త్రం కట్టింది. సూర్యుని చూసి సుఖ బొట్టు పెట్టింది, చంద్రుని చూసి అడ్డ తిరిగింది. ఒక్క మాటనయ్యా, ఏం మాటే? ఏ మాట అంటే నా అదయ్యాలో చూసిన మన గర్భవతి కోరిన కొడుకులు పొందిన బిడ్డలు కావాలంటే ఇంటి లోపల ఉండే ఏ దేవుడు మెచ్చి సంతానం ఓడి కట్టడం సురగల్ల దేవతల పూజలో పోదాం అంటే బండి కట్టుకుని వచ్చినావు, బండి దగ్గర కూలాలు తయారు చేసినావా? ఓడా నారాయణ నాకు లేదా, మూడు రోజుల ఉపాసం ఉండి మీకు ఏంటండి, మూడు రోజుల ఉపాసం ఉంటారు. నువ్వు ఎందుకు ఉపాసం ఉన్నావు? హైదరాబాద్ తర్వాత చుట్టాల కథ పోవాలని పగటి కాదు ఆగవాగానే అవుతాడమ్మా. మరి ఏం చేయాలి? ఎన్నడూ మిమ్మల్ని ఉండదు, ఎప్పటికీ ఆగవలో పెట్టింది తల్లి బాచ్చను. అయితే అయ్యా కోలాలంటే ముద్దేనా ఉన్నాయి, నాతేంటి వాటికి
దానికి పచ్చిగడ్డ వేసిన దానికి వరిగే చేసి మనిషివేరా మనిషి చూడరు అవ్వ రెండు కోలాలు మాయనే ఏతనో రెండింటి వరిగడ్డ వేయాలి లేకపోతే రెండింటి పచ్చిగడ్డ వేయాలి వాని వరిగడ్డ వాని పచ్చిగడ్డ ఎత్తువాన చూసుకోవాలి నీకు ఏమైనా బ్రెయిన్ ఉందా చూడవా తెలివే అంతేనా ఏ ఇప్పుడు తెలివికి వచ్చింది అబ్బో తెలివి అంటే ఆరు నెలలు లేదు ఆరు నెలలు దానికి దవడమన దగ్గర ఉంటుంది అంటే అందుకే దానికి పచ్చిగడ్డ వేసిన కోళ్ళు పొట్టికున్నా గట్టికున్నా గుడంబ పెడితేనే దానికి సార తెచ్చి పెట్టాలి అంతే కదా మరి ఎట్టగాకున్నా అది అంటే మూదాలి అబ్బో ఎనకడే మూదాళ్ళు ముక్కలకే తింటాను కొయ్యాలి డిస్ప్లేక్ ఇప్పుడు మొత్తం కంప్యూటర్ కాలం కాబట్టి వాటికి ముక్కలే తీసి ముద్దలకే ఇచ్చిన వాడి ముద్దలకైతే వాటి దొట్టికి ఐదు మంది కదా ఎవరు వాటికి వాటికి అరవింద్ గారు ఏం చేస్తారు తెలారంగా మూడు గంటలకు మీకు అప్ప చెప్తే దేవుడే దేవుడు అయ్యో ఇద్దరు భార్య పడతలు అతను చూడ భగవంతుని పూజలు పోదానగానే అత్తి పండుగ కూర్చోబడింది ఇంకేనా పోదా భగవంతుని పూజలు పోవాలంటే నిష్ఠతోటి పోవాలి నిష్ఠతోడు అడిగితే పోతారా బట్టలు ఇడిపో బట్టలు ఎందుకు బట్టలు బరివాద కాదు రెండు మూడు కొడుక నువ్వు వచ్చారు నేనేం చేసిన భగవంతుని పూజలు పోవాలని నిష్ఠతోటి పోనండి తడిపెడి తడిపెడితే అనే చేసిన అనే చేసి ఒళ్ళారదాకా ఓరాన్సి సీర పెట్టినావా అబ్బర కొడుకు మా కంచెన పిల్లలు అనుకోవాలవ్వా చెప్పుకుని చెబుతే చెప్పుకోతే మానం పోతుంది ఒక్కనాడు కష్టం కాదు ఒక్కనాడు సుఖం కాదు అవ్వా అన్నయ్యతో అన్న అయ్యా నిన్ను చేసుకుని ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది ఒక్కనాడు వసీలు చేయకపోతే జాగ్రత్త అయిపోతే అన్నానవ్వా అనగా నేను అడే మనిషిని మీద బాధపడతాను తెల్లారి వరకు మోపడి సీరియల్ ఎత్తానవ్వా ఇక నేను అనుకున్నా భర్త నాకు లేక మోపడి సీరియల్ ఎత్తానండి రాత్రి పొక్కాడు కూడు లేకుండా లీటర్ పాలు ఆయన సప్లైగా అందుకే నేను లీటర్ పాలు ఆయన సప్లై మన చూసిన ఆత్మనాథుడు వేసాడు తెల్లారి వారికి మోపడి తీరు రానే వచ్చాయి మనకున్న దగ్గరకి వచ్చిండు ఏ చిట్లు ఏమన్నాడు ఏం చేసింటాన్ని మూర్తి చాపిన మూడు ఐదు గది మొదలడికి అంటే అవ్వా నేను అనుకున్న నా మాట వీధికెళ్ళి నా భర్త అన్న మాట ప్రకారంగా మోపడి సీరియల్ వచ్చా అనుకున్నా అనుకోని సంబరంగా ముఖం కడక ముందుకే మూడు ఇప్పుడు చూసిన చూసేవారికి అయ్యా కొత్త సీరియల్ వచ్చా నేను సంబరపడ్డా కొత్త ఎక్కడిది రాత్రి ఆత్మరాత్రులు వేసిండు దొంగతనంగా బాత్రూమ్ కూడా విడిసే సీరియల్ ఉండి అవన్నీ ముల కట్టుకోవాలి తలగొట్ట చిన్నవాకు పెద్దవా ఎందుకని మీ అత్తకి తీరాలా మామ సంగతి నీకు ఎందుకు ఆ మూతాట మావకాడ నైటులు కొనుకత్తాడ వాళ్ళ సక్క షెడ్డే కాదుండే నైటులు కొనుకత్తాడు ఇదే గడిలోనా భగవంతుని పూజలకు వెళ్ళిపోదాం ఒకవేళ సంతానందరూ తిరిగి వద్దాం లేకపోతే మన ప్రాణం తీసుకుందాం అనుకున్నారు ఇద్దరు భార్య పడతని భగవంతుని పూజలకు బయలుదేరి ఎలాగున్నాడో చూడా
భగవంతుడికి అంటే మన అంగన పడతలేవా భగవంతుడు భక్తి పెట్టి కొడుకుని ఓడి కట్టకుండా ఇట్లాంటి బిడ్డను ఓడి కడతాడుకుంటారు పెద్ద ఆర్డర్కి ఎవరు బిడ్డ ఉడితే ఆ బిడ్డను మంచి తాగిపించి జనగడిస్తున్నా ఈ బిడ్డను మంచి తాగిపించి జనగడిస్తే కలెక్టర్ని ఎత్తడానుకుంటున్నా కండక్టర్ అయితే టికెట్ లబ్బొట్టి ఎక్కడ కంప్యూటర్ కాదు వస్తుంది బయటకు వస్తాను టికెట్ కాకుండా కలెక్టర్ కాకుండా కండక్టర్ కాకుండా ఇట్లా బిడ్డ నాకు ఉంటే మాట్లాడుకుంటే ఆ బిడ్డను మంచి తగ్గించి నెలకు ఏడాదికో 5 లక్షలు ఖర్చు పెట్టి ఆ బిడ్డను చూసినావా మంచి హాస్టల్ వేసి మంచి తగ్గించి MBBA డాక్టర్ వేసి ఈ కంచెన పెళ్లి కాడ మంచి పెద్ద హాస్పిటల్ కట్టించి మన బిడ్డను MBBA డాక్టర్ చేస్తాను అనుకున్నా చేస్తాను అంటే గురుకోసం వెళ్ళు అంటే బిడ్డ ఏ ఊరి వేనా ఏ పల్లెనా మన ఎదురు వదలవు ఎందుకనగా అయిపోతే గిట్టాన్ని బిడ్డ పుడుతున్నా కరెంట్ లేదా గండకు లేదా 5 లక్షలు ఖర్చు పెడుతున్నా అంటారు కానీ ఇంటి కాడ ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే అంగన పల్లెమ్మగానే పోతా చూడరా మా అల్లుల వరస ఇప్పుడు బామ్మారి ఇట్లా బా నువ్వు బామ్మారి నేను మాట పక్క మరి కథ అంతా అయిపోయినాక ఒక బీర్ అయితావు అట్లయితే నువ్వే బావా నేనే బామ్మారి ఒక మాట ఇప్పుడు ఆపు అంటే ఆపండి ఏ ఆపు పులిబాటు రాసింది తీసుకొని బండి పెట్టా మొదలైంది ఏమన్నా మనిషి కదా ఎట్లా మనిషి కదా మనిషి ఏదో తెలిసే తెలియక ఆపండి అండి ఆపు కాదు పులిబాటు రాసి పులిబాటు తీసుకెళ్ళి బండి పెట్టినా అండి మనకి ఇచ్చిన నాకు బాణసపేట కడ కథ చెప్పాం అది కాపుల కథ బాణసపేట కడిగింది అయితే ఏ కథ చెప్తాను ఇచ్చిన పాత్ర వచ్చింది ఆపు అని అన్న ఆపు కాదు ఫుల్ బాటిల్ వచ్చింది ఫుల్ బాటిల్ తీసుకెళ్ళి వ్యాండ పెట్టాను వ్యాండ పెట్టాను అనగానే ఇక కథ కాడికి వచ్చిన వాళ్ళు ఉంటారుగా అరే వాళ్ళ బండి ఆట ఫుల్ బాటిల్ ఉన్నట్టు చూద్దాం బ్రో అది ఏం చేసిండు ఓ 4-5 రూపాయలు పేరు పని చుట్టూ తిరిగి సీట్కి చూసారు ఫుల్ బాటిల్ ఉన్నాయి ఫుల్ బాటిల్ ఏ వాళ్ళు కూడా రైలు కాల్ చేసి పెట్టిపోయారు ఎలాగో మనిషి ఉపయోగం చెప్పారసింది నాకు అలవాటు చేయగాని అసలే అలవాటు ఉండదు నాకు మన్నా చెప్తున్నా నేను అన్న నాకు అలవాటు లేకుండా మీరు ఆవిరిసి నాకు సలు పెడతారని అలాగే నేను చేసిన పేర్లు చూసారు కాల్ చేసి చెప్పాడని ఇప్పుడు నువ్వు కట్టినాను అనుకో మళ్ళీ ఎవరైనా ఇంకోడరా అరే ఇంకా ఏకన్నా మా పెద్ద మళ్ళీ ఇంట్లో పెట్టినా కదా మరెవరైనా మళ్ళీ ఒక్క మాట జరా పోగయ్యా పోగయ్యా ప్లీజ్ బండి ఆపు అస్సలు ఆపయ్యా బండి ఆపు నేను ఆపన్నా
నేను ఆపండి ఆప కదా. ఒకవేళ నేను బండి ఆపనప్పుడు నువ్వు ఆపాలి, ఆపకపోయినావు అనుకో నిన్ను లంచ కొడక. ఇంతటి మొగోళ్ళని ఇంతటి మంది లంచ కొడక అంటే ఆలోచించాడు మొగోళ్ళని. ఎందుకు అరే పిల్లలు అది కొడుకు అంటే బాధపడదా? సూపర్ ముద్ర మంచి ముద్ర చెప్తాను. ఏంటో అరే పిల్లలు అది కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు. ఓపుకున్నాను మరి మామిడి సీలన్న సర్పంచ్ బాంత వెట్టయ్యే శివులను సర్పంచ్ సర్పంచ్ అయినా అనుకో ఈ అందరు నాకు పెట్టుడే పెట్టుడు నువ్వేం పెడతారా? అదుడు కోతులు చూసినట్టు చూస్తారు వాళ్ళు. నమస్కారం చేశాను కాదు. భగవంతుని పూజలు వేసుకోవడం అవుతాండి. నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ పోలే, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ పోలే. మరి నీ కానీ నువ్వు నాకు ఎట్లా కనబడతాడు? ఎవరు కనబడలేదు నాకు సంతానం చేయలే కానీ నేను బండిది కాపినట్టే. ముఖం మీద బాగా ఏం చెప్తా ఈ మాంసం పాడవాడా? చెప్పు కుడి చేపు గొప్పదా మనం పోతే అట్లయ్యా. ఇప్పుడైతే గిట్లా అలా అంటే భయపడది, అలా అంటే భయపడదా? భయపడదా? కూడా ఎట్టుండాలి గొడతాడుకుంటే భయపడతా. భయపడదా? నువ్వు బాధపడక నేలేనా? ఎందుకంటే నువ్వు అది అలానే ఇంత మొబైల్ ఏదో కాలు పొట్టు నాకు పెడతా. ఎందుకు అసలు ఫీల్ అవుతాను? ఈ కాలు పొట్టు పెడితే ఫీల్ అవుతారు? ఎందుకు అర్థం లేని మాట అర్థం అయిపోతా? మీరే ఉండాలి కదా, మేమే చెప్తున్నా. నా భర్తనోడికి కాలు పొట్టు ఎందుకు పెట్టినట్టే నాకు తెలుసో తెలియక దోషదో ఏకాలు అలాంటి అలా నువ్వు భయపడతాయి. భయపడ్డ కాబట్టి భయపడ్డలకే వాళ్ళకైనా జ్వరం వస్తాయి. ఒకవేళ భయపడ్డ నీ జ్వరం వచ్చింది అనుకో, ఆ జ్వరం తోటి ఇంకా కొంత దూరం మీద అనుకో, ఆ జ్వరానికి బాగా వచ్చి ఆ జ్వరం నీ మైండ్ బ్రెయిన్ ఇస్ మెదడ్, నీ మెదడు పడి దాని పిచ్చి వేస్తాయి. పిచ్చి లేచాక ఇంకా కొద్ది దూరం మీద అనుకో, ఆ పిచ్చి నీకు బాగా ముదిరి 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 బట్టలు ఇటు చేసుకొని బర్వా తిరుగుతా. సంబరం అవుతాను ఇంకా ఆడతారు. ఇంకా కొద్ది దూరం మీద అనుకో, తిరిగంగా 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 దప్పుడు నువ్వు చచ్చిపోతావు. నువ్వు తే నేను ఉండబోతే అది అత్తరాత్రి నువ్వు ఉండవచ్చు. ఇప్పుడు నేను బతుకున్నా అంగిస్తా నీ చేతికిస్తా. ఇక్కడ బస్ ఎక్క అక్కడ ఎవడాలి కదా దీవు, ఇక అక్కడ వెళ్ళినాక దారుణం చేసుకో. బొందలు కూడా నీ పొట్టు పోతే పట్టుకో. మరి నా మొగడేదంటే ఆ గదే ఎవడాలా అని చెప్పు. అది పద్ధతి కాదయ్యా. ఈ ఆడవాళ్ళకైనా భర్తను మించిన భాగ్యం లేదు, మొగని మించిన మోక్షం లేదు. ఈయనకంత ఆడదైనా ఆడదే వెళ్ళిపోయింది. మగవాడే నా మగవాడే ఇప్పటికప్పుడు చూసిన భర్త విలువ కాపాడే ఆడవాళ్ళు, భర్త విలువ తీసేది ఆడవాళ్ళు. నీ ప్రాణం పోవద్దు, నా మెడలోన లింగంకాయ రావద్దని నా కాలుబొట్టు నేను నొట్టి పెట్టి నా తాలు
కోర్టు కాబడుకున్న మాట మర్చిరేదానా? సూపర్ ముచ్చట అయ్యో ఒక్క సమితి మాట్లాడు. వీళ్ళేదా నాన్న ఎత్తి కొరిచేది? రెండు మూడు గంటల వరకు కూడా బ్యాల్ పడితే పండి ఎత్తు కొరిచి దాకి తక్కువ వాళ్ళు ఇంత తిరుగుతాని అర్థమైంది. ఎందుకు ఉన్నది గుళ్ళ చూస్తే గుడిలో అంత చూసిన సెత్తా సేదారం కాకల కవచు కడలవండి పిట్టల కవచు పిక్కలవండి నాదా గుళ్ళ దేవుడు ఉన్నాడు ఇద్దరు భార్య భర్తలు చేతులు సెక్కబారలు కాలు గడపాలని వేసి ఉన్న కవచ బయట కవసంత బయట వారు పోసినప్పుడు ఆ యొక్క పాట పడ్డ గుడిలో అందమైన శివలింగ శివలింగాన్ని కనడాల చూసారు ఆ యొక్క శివలింగాన్ని కనడాల చూసిన ఇద్దరు భార్య భర్తలు గంగ ఉతకం తీసుకొచ్చి లింగాన్ని పరిశుభ్రంగా కడిగి వెళ్ళు ఆ యొక్క లింగం కాడ ఆర్తి కప్పుర మిల్లగండ జ్యోతి ముట్టించి కిందికి పడ్డి తిరి పాదాల మీది పెట్టి శబ్దం వదిలిపెట్టి ఓంకారనాదం తోటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇద్దరు భార్య భర్తలు ఓం బలో శంకర